శ్రద్ధ ఇది ఒక సాంస్క్రిత్ వర్డ్ అంటే టు హ్యావ్ ఫెయిత్ అండ్ బిలీఫ్ ఇన్ సంథింగ్ దట్ ఈస్ బిగ్గర్ దాన్ దిలీవర్ హిమ్సెల్ఫ్ అంటే ఎగ్జాంపుల్కి ఒక డివైన్ ఎంటిటీ లేదా ఒక రిలీజియన్ అని అర్థం ఇప్పుడు ఈ లిస్ట్లో రాక్ స్టార్ గురు ఏకేఏ రామ్ రహీంసింగ్ రేపిస్ ని భయ్యా అని పిలిస్తే రేపు నుండి తప్పించుకోవచ్చు అని టిప్స్ ఇచ్చే ఆసారం బాబు అండ్ అతని పుత్రరత్నం రత్నం నారాయణ సాయి ఆశీర్వాదం కావాలంటే నన్ను ఎత్తుకో అని చెప్పారు రాదమ్మ మర్డర్ కేసులో చిక్కుకున్న నిర్మల్ బాబా ఏంటి వీలంతా ఎవరా అని ఆలోచిస్తున్నారా అదేనండి ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేసేసి ఎంతో మంది అమాయకుల్ని తమ వలలో వేసుకున్న దొంగ బాబాలు వీళ్లే ఇండియా లాంటి కంట్రీలో ప్రతి చిన్న విలేజ్ నుండి ఇలాంటి ఒక దొంగ బాబా పుట్టుకొస్తున్నాడు ఇప్పుడు వీళ్ళందరికీ పెద్దన్న అండ్ దొంగ బాబా స్కూల్ కి హెడ్ మాస్టర్ అయిన శ్రీ పరమహంస నిత్యానంద స్వామి కోసం మాట్లాడదాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఈ ఇన్ఫోని కలెక్ట్ చేసి మీకు అందించడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం కానీ మా వీడియోస్ ను నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో ప్లీజ్ ఛానల్ లోని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు కూడా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఈ కథ తమిళనాడులో తిరువనమలై అనే డిస్ట్రిక్ట్ లో అరుణాచలం మరియు లోకనాయకి ఒక ఫైన్ మార్నింగ్ అరుణాచలం రాజశేఖరం పుట్టినప్పుడు మొదలైంది అరుణాచలం రాజశేఖరం ఏకే నిత్యానంద్ చుట్టూ ఉండే సొసైటీ ప్రభావం వలన చిన్నప్పటి నుండే స్పిరిచువాలిటీ వైపు అట్రాక్ట్ అవుతూ ఉండేవాడు చిన్నప్పటి నుండే అంటే త్రీ ఇయర్స్ వయసుపాటి నుంచి యోగిరాజ్ యోగానంద్ పూరి అనే సాధు అదే విలేజ్ లో ఉండేవారు ఫ్యూచర్ లో నిత్యానంద్ గొప్పవాడవుతాడని నిత్యానంద్ ని తన శిష్యుడిగా చేర్చుకున్నారు శిష్యుడైన తర్వాత నిత్యానంద్ స్పిరిచువాలిటీలో మరింత జ్ఞానం తెచ్చుకొని పన్నెండేళ్ల వయసులోనే తనకి స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయని నమ్మాడు నిత్యానంద్ బాబాకి పదిహేడేళ్ల ఉన్నప్పుడు అతని గురువు చనిపోవడంతో కొన్ని రోజులు రోడ్ల మీద బలాదూరు చేస్తూ తిరిగేవాడు నిత్యానంద్ కి ఇరవై రెండేళ్లు ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ వల్ల తాను ఒక నార్మల్ పర్సన్ కాదని తను ఈ లోకాన్ని కాపాడడానికి వచ్చిన దేవుడు పంపించిన కలియుగం రాముడని నిత్యానందం నమ్మేవాడు అతనికి ఇరవై నాలుగేళ్లు ఉన్నప్పుడు అరుణాచలం రాజశేఖరం నుండి నిత్యానంద్ గా పేరు మార్చుకొని బెంగళూరుకి వచ్చేశాడు రెండు వేల మూడులో కర్ణాటకలో బిడది అనే ఊర్లో ధ్యానపీఠం ఆశ్రమాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు మొదట్లో బెంగళూరు హాస్పిటల్లో తిరుగుతూ హాస్పిటల్స్ లో ఉండే పేషెంట్స్ మీద స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ వాళ్ళకి నయం అయిపోతే క్రెడిట్స్ తీసుకొని నయం కాకపోతే వాళ్ళకి మరి కనిపించకుండా తిరిగేవాడు అలా మెల్లిమెల్లిగా చాలా ఫేమస్ అవుతూ ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటూ వచ్చాడు ఫండ్స్ పెరగడంతో సేమ్ నందాని అదే ఆశ్రమం ని లైఫ్ బ్లిస్ ఫౌండేషన్ అనే పేరుతో అమెరికాలో కూడా స్టార్ట్ చేశాడు ఇతని ఫాలోయింగ్ మేజర్లీ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ప్రజల్లో ఉండేది అండ్ అప్పుడప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పబ్లిక్ ఫిగర్స్ కూడా ఇతని ఆశీర్వాదం తీసుకుంటూ కనిపించేవారు ఫాలోవర్స్ కి జీవితంలో బ్రతకడానికి మెడిటేషన్ యోగా భక్తి లాంటివి నేర్పించేవాడు వీటితో పాటుగా వేద అగమాస్ పతంజలి యొక్క యోగ సూత్రాలు బ్రహ్మ సూత్రాలు శివ సూత్రాలు మరియు భగవద్గీత రిలేటెడ్ విషయాలు కూడా అతను ఫాలోవర్స్ కి నేర్పించేవాడు రెండు సార్లు నిత్యానంద ఆశ్రమం ధ్యాన్ పీఠం పేరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో నమోదైంది మొదటిసారి లార్జెస్ట్ ట్రోప్ యోగా క్లాస్ ఆర్గనైజ్ చేసినందుకు గిన్నీస్ బుక్ లో ఎక్కగా రెండోసారి మల్కంబా పోల్ యోగా ఆర్గనైజ్ చేసినందుకు గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకున్నారు ఇంత అండ్ పాపులారిటీ కేవలం తన ట్వంటీ ఏజ్ లోనే ఎలా సాధ్యమని అడగగా ఘోర తపస్సు చేసి నాలుగొందల సిద్ధిలని తన ఆధీనంలోకి తీసుకున్నా అని అంతేకాకుండా కుందాలిని చక్ర మరియు మూడో కన్నుని యాక్టివేట్ చేసి అరవై సిద్ధులని తన ఫాలోవర్స్ కి నేర్పడం వల్ల ఇంత ఫేమస్ అయ్యానని చెప్తుంటారు ఆవు సాంస్క్రిత్ లో మాట్లాడగలిగే ఒక సాఫ్ట్వేర్ ను అతను క్రియేట్ చేయగలనని సూర్యుడు పది నిమిషాలు లేట్ గా ఉదయించేలా చేసే శక్తులు తనలో ఉన్నాయని క్లెయిమ్ చేసేవాడు మన నిత్య అంతేకాకుండా అతడు శివుడు మరో అవతారమంట ఒక ప్రసంగంలో మన నిత్యాకి ఇరవై రెండేళ్లు ఉన్నప్పుడు అతనిలో ఉన్న అద్భుత శక్తులు గ్రహించాడని అంతేకాకుండా అతను అతని చుట్టూ మూడు వందల అరవై డిగ్రీలు ఏమేం జరుగుతుందో అన్ని కళ్ళు మూసుకొని కూడా చూడగలనని చెప్పాడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడగలిగేవాడు తన రూమ్ లో ఉన్న కెమెరాని చూడలేకపోయాడు పాపం అతను మూడవ కన్ను తెరిస్తే గోడకి అవతల పక్క ఏముందో కూడా చూడగలనని అతని ఫాలోవర్స్ ని నమ్మిస్తూ ఉంటాడు ఎనభై రెండు మంది బ్లైండ్ పిల్లలకి కంటి చూపు తిరిగి వచ్చేలా చేశాడని చెప్తుంటాడు నిత్య కానీ ఇది ప్రూవ్ చేయడానికి అతని దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు నిత్యాన్ ఫాలో అయ్యే వారికి బాడీ స్కానింగ్ రిమోట్ వ్యూయింగ్ వంటి చాలా పవర్స్ ఉన్నాయని క్లెయిమ్ చేస్తూ ఉంటాడు ఒక ప్రసంగంలో ఐన్స్టీన్ ఈక్వల్స్ టు ఎన్సీ స్క్వేర్ తప్పని చెప్పి అతని ఓల్డ్ లాజిక్ ని చెప్పాడు ఈ లాజిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది దేవుడు గురు స్వామీజీ బాబా అనే పేర్లు యాడ్ చేసి అతన్ని దేవుడు చేసేశారు అతని ట్యూబ్ లైట్స్ కానీ ట్వంటీ టెన్ లో ధ్యాన్పీఠం ఆశ్రమంలో సీక్రెట్ గా రికార్డ్ చేసిన వీడియోని సన్ టీవీ వాళ్ళు టెలికాస్ట్ చేశారు ఇందులో నిత్యానంద్ అతని ఫీమేల్ ఫాలోవర్స్లో ఒకరైన రంజితతో మంచి పనిలో ఉన్నాడు ఈ వీడియోని లెనిన్ కరుపన్ అనే వ్యక్తి లీక్ చేశాడు ఇతను నిత్యానంద్ కి నమ్మిన శిష్యుడు రంజిత నిత్యానంద్ ని గురువుగా భావించే ఒక తమిళ్ యాక్ట్రెస్ ట్వంటీ టెన్ లో మార్చ్ లో టెలికాస్ట్ అయిన ఈ వీడియో అతి కొద్ది టైంలోనే చాలా వైరల్గా మారిపోయింది ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే నిత్యానంద్ అండ్ రంజిత ఈ వీడియో ఫేక్ అని ఈ వీడియోని ఎవరో కావాలని మార్ఫ్ చేశారని అసలు ఈ వీడియోలో ఉన్నది వాళ్ళు కాదని చెప్పుకొచ్చారు రంజిత అతను ఆశ్రమంలో ఉండే ఇతర ఫీమేల్ ఫాలోవర్స్తో వేరే రూమ్లో ఉన్నా అని చెప్పింది ఈ ఫేక్ వీడియోని యూజ్ చేసి తన ఫేమ్ని రూయిన్ చేయడానికి ఈ పని ఎవరో చేస్తుంటారని నిత్యానంద్ చెప్పాడు ఈ వీడియో గూగుల్ యూట్యూబ్లో లో వైరల్ అవ్వడంతో రంజిత ఈ రెండు ఆర్గనైజేషన్ కి ఈ వీడియోని వెంటనే రిమూవ్ చేయమని లెటర్స్ రాసింది ఈ ఇన్సిడెంట్ తో నిత్యానంద్ ఫాలోవర్స్ అతనికి అగేనిస్ట్ గా ధర్నాలు చేశారు కొన్ని ప్లేసెస్ లో నిత్యానంద్ పోస్టర్ని చెప్పులతో కొట్టి నిత్యానంద్ దిష్టిబొమ్మని తగలబెట్టారు అయితే ఆశ్రమం లోపల ఉండే నిత్యానంద్ ఫాలోవర్స్ ఈ వీడియో ఒక మార్ఫుడ్ వీడియో అని నిత్యానంద్ చాలా మంచివాడని ఇంకా నమ్ముతున్నారు కోర్టులో నిత్యానంద్ని ని ప్రశ్నించినప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ మనీ ఇలాంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయలేనని చెప్పాడు టూ థౌజండ్ లెవెన్లో లో సిఐడి ఈ మ్యాటర్ని ఇన్వెస్టిగేట్ చేయాలని డిసైడ్ అయ్యారు అప్పుడు నిత్యానంద్ ఆశ్రమంలో సిఐడి ఆఫీసర్స్ కి నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ దొరికింది ఇందులో ధ్యాన్పీఠంలో ఉండే ప్రతి ఫాలోవర్స్ సైన్ చేశారు పోలీస్ మీడియా అండ్ అవుట్ సైడర్స్ ఈ అగ్రిమెంట్ గురించి విని షాక్ అయ్యారు కానీ నమ్మకం అనే పేరుతో నిత్యానంద్ ఫాలోవర్స్ నిత్యానంద్ని గుడ్డిగా నమ్ముతూ వచ్చారు టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు అతని ఫాలోవర్స్ అతన్ని విపరీతంగా సపోర్ట్ చేస్తూ వచ్చారు అయితే టూ థౌజండ్ ట్వల్వ్ లో రావ్ అనే ఒక ఫాలోవర్ వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది ఆర్తిరావు నిత్యానంద్ కి మరియు అతని ఫాలోవర్స్ కి చాలా ఫెమిలియర్ ఎందుకంటే ఈయన కూడా నిత్యానంద్ కి ఒక ఫాలోవరే కాబట్టి నిత్యానంద్ తనని సెవెరల్ టైమ్స్ రేప్ చేశాడని అక్యూజ్ చేసింది ఆశ్రమంలో నిత్యానంద్ చేస్తున్న ఈ దారుణాలపై గొంతు ఎత్తితే తనని నిత్యానంద్ అని అతని ఫాలోవర్స్ థ్రెటన్ చేసి బెదిరించేవారంట అందుకే లెనిన్ కురుపన్ మరియు ఆర్తిరావు ఇద్దరు కలిసి నిత్యానంద్ని ఎక్స్పోజ్ చేయడానికి రూమ్లో సీక్రెట్ కెమెరాస్ని ఇన్స్టాల్ చేశారు దీనికి ముందు కేవలం ఒక సెక్స్ వీడియో వైరల్ అయింది అండ్ ఇది సాలిడ్ ప్రూఫ్ కాకపోవడంతో ఈ వైరల్ అయిన వీడియోని పట్టుకొని పోలీస్ గట్టిగా ఇన్వెస్టిగేట్ చేయలేకపోయారు కానీ ఆర్తిరావు అక్యూజియేషన్స్ వల్ల ఈ దొంగబాబాని ఎక్స్పోజ్ చేయడానికి పోలీస్కి గట్టి ఛాన్సే దొరికింది అప్పుడు వెంటనే నిత్యానంద్ బాబా ఐదు రోజులు ఎవరికి కనిపించకుండా తప్పించుకొని తిరిగాడు కానీ ఈవెన్చువల్లీ కర్ణాటకలో రామ్నగర్ డిస్ట్రిక్ట్లో సరెండర్ అయిపోయాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో నిత్యానంద్ ఆశ్రమంలో సంగీత అనే ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ అమ్మాయి సడన్గా చనిపోయింది రిపోర్ట్స్ ప్రకారం ఈమె అటాక్తో చనిపోయింది కానీ సంగీత వాళ్ళ అమ్మ ఝాన్సీ రాణి సంగీతాన్ని నిత్యానంద్ మరియు అతని ఫాలోవర్సే చంపేశారని సంగీతాకి ఆ ఆశ్రమంలో ఉండడం ఇష్టం లేదు కానీ తనని అక్కడి ఉండమని ఫోర్స్ చేశారు అని క్లెయిమ్ చేసింది ఝాన్సీ రాణి సంగీతాన్ని ఆశ్రమం నుండి ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు ఆశ్రమంలో కొందరు ఫాలోవర్స్ సంగీత వాళ్ళ వస్తువులను దొంగలించిందని ఆరోపించి సంగీతాని ఆశ్రమం నుండి బయటకి వెళ్లనివ్వకుండా చేశారు అయితే ఈ మ్యాటర్ని ఇన్వెస్టిగేట్ చేయాలని ఝాన్సీ రాణి సిబిఐని రిక్వెస్ట్ చేశారు అంతిమ సంస్కారానికి తన బాడీని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ తన కాళ్ళ మీద స్వెల్లింగ్ మరియు క్లాటింగ్ ని గమనించారు ఇంతేకాదు తన బాడీలో ఇంపార్టెంట్ ఆర్గన్స్ కూడా మిస్ అయ్యాయని సెకండ్ పోస్ట్ తెలిసింది అప్పటి నుండి ఇప్పటి వరకు సంగీత కేసు మీద ఎటువంటి ప్రోగ్రెస్ లేదు నిత్యానంద్ తన ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి ఈ కేసుని తప్పుదారి పట్టించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు ఇది ఒక్క సంగీత విషయంలోనే కాదు ఆ ఆశ్రమంలో చాలా మంది తమని తమకి ఇష్టం లేకుండానే ఆశ్రమంలో ఉంచుతున్నారని ఎవరైనా ఎదురు చెప్తే వాళ్ళకి హార్ష్ పనిష్మెంట్స్ ఇస్తున్నారని చాలాసార్లు చెప్పారు ఫాలోవర్స్ని కంప్లీట్గా తమ ఫ్యామిలీస్ నుండి ఫ్రెండ్స్ నుండి వేరుగా రావాలని అలా వచ్చాక వాళ్ళతో ఎటువంటి కాంటాక్ట్స్ పెట్టుకోకూడదని రూల్ పెట్టారు ఎందుకంటే నిత్యానంద్ థిరీలో స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఆబ్స్టికల్స్ ఏమి ఉండకూడదు టూ థౌజండ్ ట్వెల్వ్లో నిత్యానంద్ రిలీజ్ అయిన వీడియోలో ఉన్నది తను కాదని అది మార్ఫుడ్ అని చెప్పాడు అలానే యుఎస్ బేస్డ్ అయిన ఫోర్ మార్ఫుడ్ ఎక్స్పర్ట్స్ తనని ఇదికించడానికి ఇలా చేశారని చెప్పాడు అలానే ఆ కాపీస్ ని సిబిఐకి ఇన్వెస్టిగేషన్ కోసం ఇవ్వగా సిబిఐ టూ థౌజండ్ లో ఈ వీడియో మార్ఫుడ్ కాదని నిజంగానే ఆ వీడియోలో ఉన్నది దొంగ బాబాయే అని కన్ఫర్మ్ చేసింది దీని తర్వాత నిత్య కొత్త గడపతో వచ్చాడు కృష్ణుర్లా వేషం వేశాడు అప్పుడప్పుడు నెమల్పించాలి కూడా పెట్టుకునేవాడు తన లేడీ ఫాలోవర్స్ అందర్నీ గోపికలుగా పిలిచేవాడు ఒకవైపు ఆర్టీ రావు వేసిన ఎలిగేషన్స్ ఫేక్ అని ప్రూవ్ చేయడానికి ఆర్టీ రావు ఒక రాక్షసి యొక్క మరో అని పరమశివుని నాశనం చేయడానికి వచ్చిందని అనేవాడు ఇక్కడ పరమశివుడు ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఇంకెవరు మన నిత్యానే నిత్య ఒక సోషల్ టీమ్ చాలా స్ట్రాంగ్ తన ఇద్దరు ఫారెన్ ఫాలోవర్స్ సారా అండ్ జార్డన్ సారాని సోషల్ మీడియా హెడ్ గా ఎలెక్ట్ చేశాడు తను తన ఓన్ గా ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేసింది ఆ ఛానల్లో తను రోజు ఆశ్రమంలో ఏమేం చేస్తాదో వ్లాగ్స్ లో చూపించేది నిత్యాని తన గురువుగా భావిస్తున్నట్టు చెప్పేది జెట్ స్పీడ్ లో తనకి ఫిఫ్టీ కే ఫాలోవర్స్ అయిపోయారు ఒకవైపు ఆర్తిరావు మీద నిత్యానంద్ కోసం పనిచేసే మిగతా సోషల్ మీడియా టీం తన మీద మీమ్స్ వేయడం ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు ఎందుకంటే నిత్యాని డీఫెయిన్ చేసినందుకు సారా అండ్ జార్డన్ ఇద్దరు కాషాయ బట్టలు వేసుకొని ఆ ఆశ్రమంలో ఉండేవారు వీళ్ళని కూడా సెక్సువల్ గా అబ్యూస్ చేశాడు నిత్య టూ నైన్టీన్ నవంబర్ లో నిత్యానంద్ పై కిడ్నాపిక్ కంప్లైంట్ రిజిస్టర్ అయింది బెంగళూరు కి చెందిన ఒక కపుల్ వాళ్ళ నలుగురు పిల్లలు కనిపించకపోవడంతో నిత్యానంద్ పై అతని ఆశ్రమంపై కంప్లైంట్ చేశారు పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ నలుగురు పిల్లల్ని బెంగళూరు నుండి అహ్మదాబాద్ తీసుకొచ్చేసారు ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇద్దరు మైనర్స్ ని అహ్మదాబాద్ లో ఉన్న వాళ్ళు ఇంకో బ్రాంచ్ నుండి రెస్క్యూ చేశారు కానీ రిమైనింగ్ ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారో అప్పుడు కనిపెట్టలేకపోయారు అయితే చాలా రోజుల తర్వాత ఇద్దరు పిల్లలు ఒక వీడియో అప్లోడ్ చేశారు ఆ వీడియోలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ తోనే నిత్యానంద్ తో త్రినిదా టొబాకో వచ్చామని వాళ్ళు ఇంకా ఇండియాకి తిరిగి రాము అని చెప్పారు అంతేకాకుండా వాళ్ళు ఇలా రావడానికి రీజన్ వాళ్ళ తండ్రే అని వాళ్ళ ఫాదర్ వల్లే వాళ్ళ లైఫ్ కి డేంజర్ ఉందని చెప్పారు వాళ్ళు నిత్యానంద్ కోసం వాళ్ళ సొంత తండ్రినే అక్యూజ్ చేశారు ఇన్ని ఎలిగేషన్స్ నుండి కాంట్రవర్సీస్ నుండి ఎవరు తప్పించుకోవాలని చెప్పండి రేప్ ఛార్జెస్ మర్డర్ ఎలిగేషన్ అబ్డక్షన్స్ ఎక్సెట్రా ఇండియన్ పోలీసే కాదు యుఎస్ పోలీస్ కూడా నిత్యానంద్ ఒక మోస్ట్ వాంటెడ్ బట్ నో నోస్ వేర్ ఈజ్ నిత్యానంద్ గుజరాత్ పోలీస్ కి తెలిసిన దాని ప్రకారం నిత్యానంద్ కోర్ట్ హియరింగ్స్ అండ్ కేసెస్ నుండి తప్పించుకోవడానికి ఇండియా నుండి పారిపోయాడు ఫిజికల్లీ ఎవ్వరికీ కనిపించకుండా ఉన్నాడు కానీ ఇప్పటికీ డైలీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి అంతేకాకుండా నిత్యానంద్ కి టూ యాక్టివ్ ఫేస్బుక్ పేజెస్ కూడా ఉన్నాయి తర్వాత కొద్ది రోజులకి కొత్తగా ఒక దేశాన్నే సృష్టించుకున్నాడు ఆ దేశం పేరే కైలాష ఇక్కడ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ బ్యాంక్ కరెన్సీస్ అన్ని నిత్యానంద్ పెట్టిన రూల్స్ ప్రకారమే ఉంటాయి కైలాష అనే శివుడు నివాసం పేరు పెట్టుకున్న ఫ్రాడ్ బాబాని ఇప్పటికీ ఎవరు పట్టుకోలేకపోతున్నారు ఒకప్పుడు నిత్యానంద్ అంటే మిరాకిల్స్ ప్లస్ గాడ్ గా చూసేవారు కానీ ఇప్పుడు తనని ఒక లూనాటిక్ ప్లస్ పిచ్చేదోలా చూస్తున్నారు ఇలాంటి దొంగ బాబాలు మనం ఎంకరేజ్ చేయడం వల్లనే పీపుల్ ని ఇంత హిప్నోటైజ్ చేసి తమ వలలో వేసుకొని నచ్చినట్టు ఆడిస్తున్నారు మనమే వీళ్ళని హీరోస్ ని చేస్తున్నాం ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడికి తనని తాను ప్రూవ్ చేసుకునే అవసరమే లేదు మనం ఇచ్చే డబ్బు బంగారం కేవలం మన సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే దేవుడు హుండీలో వేస్తుంటాం ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందో కూడా మనకు తెలుసు అండ్ నేనే గొప్ప ఐఆమ్ ద గాడ్ అని ఏ దేవుడు చెక్కోడు అయినా దేవుడు మన లాంటి పాపాత్మలు ఉండే చోటికి ఎందుకు వస్తారు వీ డోంట్ డిజర్వ్ దెమ్ సో ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే ఇలాంటి అదవర్ని నమ్మి మోసపోవద్దు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అండ్ వీడియో నచ్చలేదంటే కామెంట్లో ఎందుకు నచ్చలేదో చెప్పండి అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ